नमस्ते वेलकम टू गोर मुद्दलू ఆకుకూరలు దేంట్లోనే ఉన్నా కూడా అది నోట్లో వచ్చినా లేకపోతే మనకు కనిపించినా కూడా ఇలా తీసి అది వేసేస్తూ ఉంటారు పడేస్తూ ఉంటారు కానీ ఆకుకూరలు చాలా హెల్దీ అందరికీ కూడా తెలిసిందే పిల్లలు ఎలా తినాలి ఆకుకూరలు అంటే మెత్తగా చేసేయడము గ్రైండ్ చేసేయడము సూప్ లాగా చేసేయడము ఇలాంటివన్నీ మనం చాలా చేస్తూ ఉంటాం కానీ వీటన్నిటి వల్ల కూడా ఫైబర్ అనేది తక్కువ అవుతుంది అండ్ డెఫినెట్లీ పిల్లలు ఆకుకూర ఏదైనా సరే ఇష్టంగా తినాలి అని మనం కూడా అనుకుంటూ ఉంటాం ఎప్పుడు వాళ్ళకి తెలియకుండా పెట్టడమే కాదు వాళ్ళు కూడా ఇలా కొంచెం తెలుసుకుని తింటూ ఉంటే చాలా మంచిది అని కూడా మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది కదా అందుకనే పాలకూరతో మనము చాలా మంచి సాలడ్స్ చేసుకోవచ్చండి పప్పులోనే కాదు చక్కగా మనము పాస్తాస్లో నూడిల్స్లలో వేసుకోవచ్చు పులావ్స్లో వేసుకోవచ్చు బికాజ్ పాలకూర అనేది కొంచెం ఫ్లేవర్ అనేది బ్లాండ్గా ఉంటుంది అన్నిట్లో జెల్ అయిపోతూ ఉంటుంది అన్నమాట అందుకని పాలకూర యూస్ చేస్తూ చక్కగా మనం ఎలాంటి సాలడ్స్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం సమ్మర్ స్పెషల్స్లో చూసేద్దాం సో అలా పాలకూర మనం ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్లీ కొంచెం మంచి టేస్ట్ ఇస్తూ మంచి ఫ్లేవర్స్ ఇస్తూ ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉండాలి అలాగే పిల్లలకి ఏ ఫ్లేవర్స్ ఇష్టం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది డెఫినెట్లీ మనకు తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏం తింటున్నారు ఏంటి అనేది ఇప్పటి వరకు తెలిసిపోయి ఉంటుంది 2 to 3 years అంటే మాత్రం కొంచెం ఆ ఫ్లేవర్స్ వాళ్ళకి ఏవైతే బాగా నచ్చుతుంది అనుకుంటామో అవి కూడా వాళ్ళకి నచ్చిన వాటిలో మిక్స్ చేసి పెట్టేసి చాలా బాగుంటుంది కూడా యాక్చువల్లీ కాకపోతే ఇవాళ మనము పాలకూర ఏదైతే మనం వాడుతున్నామో దాని నుంచి కూడా మంచి ఫ్లేవర్స్ మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నట్టే సో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కానీ మంచి ఆకుకూర తిన్నప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది అది కూడా బాగా మంచి రిలాక్సేషన్ కూడా ఇస్తుంది అందుకని ఇప్పుడు మనం చేసుకోబోతున్నాము పాలకూర సాలడ్ పాలకూర సాలడ్కి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం కట్ చేసిన పాలకూర నూనె వెనిగర్ ఉప్పు మిరియాలు వెల్లుల్లిపాయ ఓకే సో చూసారు కదా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ చాలా మంచి టేస్ట్ యాక్చువల్లీ ఇలా మనం చేసుకుంటే పాలకూర నచ్చిన వాళ్ళైతే ప్లెయిన్గా మనం చాలా కూరలు కూడా చేసుకుంటూ ఉంటాం కదా ఆకుకూరలతో అలాగే పిల్లలకి మాత్రం ఇలాంటి ఫ్లేవర్స్ వేసి కనుక సాలడ్ లాగా పెట్టాము అంటే చాలా మంచిది అండ్ డెఫినెట్లీ ఇంకా చిన్నగా కూడా కట్ చేసి నేను తీసుకొచ్చేసాను లేదు అంటే ఆకులాగా తీసుకుని మనం ఈ సాలడ్ చేసుకోవచ్చు కొంచెం ఆకులా తినాలంటే డెఫినెట్లీ పిల్లలకి కొంచెం ఇబ్బందే అందుకని చిన్నగా కట్ చేశాను సో ముందుగా అయితే మనము పాలకూరని కొంచెంగా ఉడికించేద్దాము చాలా లైట్గా అన్నమాట ఓకే కొద్దిగా నీళ్ళు వేసుకుందాం అండ్ దీంట్లోనే కొంచెంగా ఉప్పు వేసేసుకున్నాక సో పాలకూర కూడా మనం వేసుకుందాం కొంచెంగా మనకి మరుగు రావాలి కొంచెంగా మరుగొచ్చాక వేసుకుందాం సో మరి ఎక్కువగా మనము కుక్ చేసుకోవట్లేదు చాలా లైట్గా మనం బాయిల్ చేస్తున్నాం అంతే ఓకే సో ఇప్పుడు పాలకూర కూడా వేసేస్తున్నాను ఓకే సూప్స్ చాలామంది చేసుకుంటూ ఉంటారు కదా సో అలా సూప్ బాగా నచ్చిన వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ ఈ సాలడ్ కూడా తీసుకుంటారు సాలడ్ కూడా నచ్చుతుంది సో అలా ఇది కొంచెంగా మనకి బాయిల్ అవుతుంది జస్ట్ ఒక 2 minutes అంతే ఉడికిస్తే సరిపోతుంది తర్వాత మన సాలడ్కి కావాల్సిన ఆ సాలడ్ డ్రెస్సింగ్ అనేది మనం ప్రిపేర్ చేసుకుందాం ఓకే మిక్సింగ్ బౌల్ తెచ్చేసాను సో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెంగా మనము దంచేసుకుని కలుపుకోవాలి సో ముందుగా మనము వెల్లుల్లి వేసుకుందాము జస్ట్ 2 వెల్లుల్లి బికాజ్ పాలకూర అయినా ఏ ఆకుకూర అయినా సరే చాలా తొందరగా చాలా ఎక్కువ ఘాటు లేదా ఎక్కువ యూనో ఫ్లేవర్స్ తీసేసుకుంటూ ఉంటాయి అందుకనే కొంచెంగా వేసుకుంటే చాలు సో ఈ వెల్లుల్లి ఏదైతే ఉందో దంచింది మనం వేసేసుకుంటున్నాం దీంట్లో మిక్సింగ్ బౌల్లో ఓకే తర్వాత మిరియాలు వేసుకుందాం మిరియాల పొడి కూడా వేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో సో కారం తినే దాన్ని బట్టి పిల్లలకి అంటే ఎంత కారం వేసుకోవచ్చు అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు ఓకే సో వెల్లుల్లిపాయ తర్వాత ఇక్కడ మిరియాలు నేను వేసేసాను మిరియాల పొడి
తర్వాత నూనె వేసుకుందాము నువ్వుల నూనె కూడా చాలా బాగా సూట్ అవుతుంది ఈ రెసిపీకి సాలా కూడా మనం ప్లాన్ చేయొచ్చు అండ్ కొంచెంగా వెనిగర్ సో వెనిగర్ బదులు నేను చెప్పాను కదా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఒకవేళ వెనిగర్ కొంచెం హార్డ్ గా ఉంది పిల్లలు ఎక్కువ తీసుకోట్లేదు అంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉంది అనిపిస్తే మాత్రం తీసుకోవచ్చు కొంచెంగా ఉప్పు సో ఆల్రెడీ దాంట్లో ఉప్పు వేసాను కాబట్టి ఆ వాటర్ మనం యూస్ చేసుకోకుండా మనం జస్ట్ పాలకూర వేసుకుంటాం కాబట్టి కొంచెంగా ఉప్పు దీంట్లో వేసాను సో ఇదంతా కూడా మిక్స్ చేసుకుందాం ఓకే ఇది వదిలేద్దాం ఇక్కడ పాలకూర కొంచెంగా మనకి ఎస్ బాగా కుక్ అయిపోయింది అండ్ స్టవ్ ఆఫ్ చేసేసాను సో ఇప్పుడు మనం పాలకూరని డ్రైన్ చేసేద్దాం సో ఈ నీళ్ళు ఏది కూడా మనకి రాకూడదు సో మిక్సింగ్ బౌల్ లో వేసేస్తున్నాను ఆల్రెడీ కాల్షియం స్టోన్స్ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు జనరల్ గా మనము తీసుకోకూడదు అని చెప్తూ ఉంటాం కదా పాలకూర చాలా కొంచెంగా తీసుకుంటే సరిపోతుంది మరి పిల్లలందరూ కూడా చక్కగా తీసుకోవచ్చు ఆకుకూర అనేది చాలా అవసరం పిల్లలకి రోజు కూడా తీసుకోవాలి సో పప్పుతో పాటు అయినా సరే ఏదైనా వెజిటబుల్తో పాటు అయినా సరే లేకపోతే కొంచెం నేను చెప్పాను కదా పాస్తా లాంటి వాటితో అయినా సరే చక్కగా తీసుకోవచ్చు సో ఇదంతా కూడా నేను మిక్స్ చేసేస్తున్నాను మంచి ఫ్లేవర్ యాక్చువల్లీ ఇలా కొంచెం ఉడికించేసేసి ఈ ఫ్లేవర్ అంతా కూడా మనం కలిపేసంటే చాలా బాగుంటుంది అండ్ వెనిగర్ కూడా చాలా కొంచెంగానే జస్ట్ 2 డ్రాప్స్ మనం వేసుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఓకే సో కొంచెం సేపు మనకి ఇది ఊరుతూ ఉంటుంది తర్వాత మనం సర్వ్ చేసుకుందాం ఓకే చక్కగా ఊరింది అండ్ మంచి ఫ్లేవర్ ఆల్రెడీ పాలకూర కూడా పట్టేసి ఉంటుంది ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం ఓకే వావ్ యాక్చువల్లీ ఆ ఫ్లేవర్కే పిల్లలు వచ్చి చక్కగా తింటూ ఉంటారు బికాజ్ అంత బాగుంది సో మెయిన్ ఫ్లేవర్ ఏంటి అంటే మనకి ఇక్కడ వెల్లుల్లిపాయ లేదు అంటే మాత్రం డెఫినెట్లీ కొంచెంగా ఏవైతే నువ్వులు లాంటివి అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మనం వేసుకోవచ్చు సో పిల్లలకి కూడా అవి బాగా నచ్చుతాయి తినేటప్పుడు కొంచెం క్రంచీగా ఉండడానికి అదంతా కూడా కొంచెంగా చల్లారాలి బికాజ్ డెఫినెట్లీ పిల్లలకి అంటే ఎక్కువగా మనం సూప్ లాగా మనం పెడుతూ ఉంటాం కానీ కొంచెం ఇలా సాలడ్ లాగా తీసుకుంటే ఫైబర్ కూడా అందుతుంది మంచి న్యూట్రియంట్స్ కూడా అందుతాయి అండ్ మెయిన్ థింగ్ మనం ఎక్కువగా కుక్ చేసుకోలేదు కాబట్టి ఇంకా చాలా హెల్దీ పాలకూర సాలడ్ రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేసేయండి పాలకూర సాలడ్కి కావాల్సిన పదార్థాలు కట్ చేసిన పాలకూర నూనె వెనిగర్ ఉప్పు మిరియాలు వెల్లుల్లిపాయ తయారు చేసిన విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నీళ్లు వేసి దానిలో ఉప్పు వేసి కొంచెం మరిగిన తర్వాత కట్ చేసిన పాలకూర వేసి కుక్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో దంచిన వెల్లుల్లి దంచిన మిరియాలు కొద్దిగా నూనె కొంచెం వెనిగర్ కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి అలా కలుపుకున్న మిశ్రమంలో ఉడికించిన పాలకూర వేసి బాగా కలుపుకుని కాసేపు నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో నానబెట్టిన పదార్థాన్ని వేసి సర్వ్ చేసుకుంటే పాలకూర సాలడ్ రెడీ సమ్మర్ స్పెషల్స్ లో మంచుడిపోయే సెకండ్ రెసిపీ మింట్ రిఫ్రెషర్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం బొప్పాయి ముక్కలు పుదీనా ఆకులు ప్యూరీడ్ బెర్రీ సింపుల్ ఇంగ్రీడియంట్సే దీంట్లో మేజర్గా మనం వాడేది బెర్రీస్ అండ్ పపాయా దీంట్లో పుదీనా కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాం మనము ఎందుకు అంటే పపాయా అండ్ స్ట్రాబెర్రీ ఇవి రెండు కూడా లో క్యాలరీ అండ్ చాలా చక్కగా కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది అండ్ పుదీనా ఎక్కువగా మనము వాడుతూ ఉండాలి వేసవికాలంలో పిల్లలకి కూడా జనరల్గా ఈ టైంలో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ కనుక ఎక్కువగా పెడుతున్నాము అంటే వాళ్ళకి బాగా నచ్చుతుంది కూడా అండ్ బికాజ్ నేను చెప్పాను కదా ఆ రిఫ్రెషింగ్ నెస్ ఇవ్వాలి కాబట్టి పపాయతో పాటు ఇలాంటి యూనో పుదీనా ఆకు వేసుకున్నప్పుడు ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది సో ముందుగా అయితే నేను పపాయ ముక్కలు వేసేస్తున్నాను తర్వాత పుదీనా ఆకు పుదీనా ఆకు ఎంతైనా సరే కొంచెంగా ఎక్కువ వేసుకోలేము దాని నుంచి మంచి ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి సరిపోదు తర్వాత ప్యూరీడ్ బెర్రీ సో ఏదైనా బెర్రీస్ మనం తెచ్చుకుని కొంచెంగా బాయిల్ చేసి గ్రైండ్ చేసి చక్కగా మనం తెచ్చుకున్నాము అంటే చక్కగా రెడీగా ఉంటుంది మనకి బెర్రీస్ అన్నీ కూడా సో కొంచెం నీళ్ళు కూడా వేసేసుకుందాం ఓకే అండ్ మింట్ చా అంటే ఎప్పుడు కూడా 2-3 ఆకులు వేసుకుంటాం కానీ కొంచెంగా ఎక్కువ వేసుకున్నాం అండి ఇంట్లో అంతే మరీ ఎక్కువ వేసుకున్నా కూడా బాగా చేదు లాంటిది టేస్ట్ వచ్చేస్తుంది సో ఎక్కువగా వద్దు పిల్లలకి జస్ట్ లైట్గా వేసుకున్నా సరిపోతుంది ఓకే సో ఇప్పుడు ఇది అంతా మనం బ్లెండ్ చేసుకుందాం వావ్
కలర్ కూడా చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఒక డల్ కలర్ వచ్చినా కూడా మనకి బాగా నచ్చుతుంది. అండ్ yes పిల్లలకి కూడా బాగా యు నో అట్రాక్టివ్ గా కూడా ఉంటుంది. సో మనం సర్వ్ చేసుకుందాం. సో ఇలాంటి రెసిపీస్ చేసుకున్నప్పుడు ఈవెన్ కొంచెంగా నిమ్మరసం లాంటివి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఆల్రెడీ బెర్రీస్ నుంచి ఆ స్వీట్నెస్ బాగా వచ్చేస్తుంది కాబట్టి మనం ఇంకా పుల్లగా చేయకుండా ఆ స్వీట్నెస్ నేచురల్ గా ఉంచుతున్నాం అన్నమాట. ఓకే, సో మన మింట్ రిఫ్రెషనర్ సర్వ్ చేసుకుందాం. మింట్ అరోమా ఆల్రెడీ బాగా తెలుస్తుంది. సో పైనుంచి పుదీనా ఆకు కూడా పెట్టేసుకుందాం. ఓకే, సో మింట్ రిఫ్రెషర్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేయండి. మింట్ రిఫ్రెషర్కి కావాల్సిన పదార్థాలు: బొప్పాయి ముక్కలు, పుదీనా ఆకులు, ప్యూరీడ్ బెర్రీ. తయారు చేసిన విధానం: ముందుగా బ్లెండర్లో బొప్పాయి ముక్కలు, కొద్దిగా పుదీనా ఆకులు, ప్యూరీడ్ బెర్రీస్, కొంచెం నీళ్లు వేసి బ్లెండ్ చేసుకోవాలి. అలా బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని పుదీనా ఆకుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మింట్ రిఫ్రెషర్ రెడీ. ఓకే అండి, సో చూసారు కదా చక్కగా మింట్ రిఫ్రెషనర్ జ్యూస్. సో ఆ జ్యూస్ కూడా పిల్లలకి కూడా చక్కగా ఆ రిలాక్సేషన్ ఇస్తుంది. లేదంటే చాలా మటుకు కొంచెం ఇరిటేషన్గా ఉంటారు డెఫినెట్లీ. సో సమ్మర్ అంటేనే పిల్లలు ఫుడ్ విషయంలో కానీ లేకపోతే వాళ్ళ వాటర్ విషయంలో కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎలా చక్కగా తినచ్చు అనేది కూడా మనం చాలా రకాలుగా ప్లాన్ చేస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం. కానీ ఇలాంటి జ్యూసెస్ పడటం వల్ల కూడా వాళ్ళు కొంచెంగా రిలాక్స్ అవుతారనమాట. చాలా అవసరం సమ్మర్ టైంలో. అండ్ తెలియకుండానే వాళ్ళు కొంచెం ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఇలాంటి జ్యూస్ పట్టేసేయండి. అండ్ ఓకే, పిల్లలకి నచ్చనిది ఆకుకూర ఏదైతే ఉందో మనం చాలా టేస్టీగా సాల్వ్ చేసుకున్నాం కాబట్టి అది కూడా వాళ్ళకి బాగా నచ్చేస్తుంది, ట్రస్ట్ మీ. సో రెండు రెసిపీస్ కూడా చక్కగా ఫాలో అయిపోండి. రేపు మరికొన్ని హెల్దీ రెసిపీస్తో మేము ముందుంటాను. అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.